సో హాయ్ ఫ్రెండ్స్, సో సిఎస్కే వెసెస్ గుజరాత్ టైటాన్స్. సో లాస్ట్ ఇయర్ ఫైనల్స్ లో కూడా సిఎస్కే వెసెస్ గుజరాత్ టైటాన్స్ లో సిఎస్కే గెలిచింది. అదైతే చాలా హోరాహోరీగా ఉండింది, లాస్ట్ బాల్ వరకు వచ్చింది. ఈ రోజు అయితే మ్యాచ్ చాలా తుస్ అయిపోయింది గుజరాత్ టైటన్స్. అసలు దగ్గరకు కూడా రాలేకపోయింది. గుజరాత్ టైటన్స్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లాగా ఆడుతున్నారు, సిఎస్కే బ్యాటింగ్ అయితే నాకు తెలిసి సూపర్ గా ఆడారండి. ఇంకైతే 6th కప్ వచ్చేలాగా ఉంది ఐపీఎల్ లో సిఎస్కే కి. ఆల్రెడీ 5 కప్స్ 5 కప్స్ ముంబై సిఎస్కే షేరింగ్ చేసుకుంటున్నారు. సో ముంబైకి అయితే ఈసారి కప్ రాదు, ఎందుకంటే క్యాప్టెన్సీ రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు. వాళ్ళకి ఇంటర్నల్ గా ట్రోల్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. కానీ సిఎస్కే కి అయితే అసలు ఈసారి 6th కప్ కన్ఫామ్ అనుకుంటా, కన్ఫామ్ వచ్చేలాగుంది. అలాగుంది బ్యాటింగ్ లైన్అప్ కానీ ఫీల్డింగ్ కానీ. ఈ రోజు అయితే బ్యాటింగ్ రచిన్ రవీంద్ర ఓపెనింగ్ 6 ఓవర్స్ కి 70+ కొట్టేశారండి. ఆల్మోస్ట్ రచిన్ రవీంద్ర 6 సిక్స్లు 5 సిక్స్లు కొట్టాడు. సో పవర్ ప్లే అయితే చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. ఒకప్పుడు మైక్ హసీ సిఎస్కే ఆడి చాలా కప్పులు గెలిపించాడు కదా, సో ఇప్పుడు ఈ రచిన్ రవీంద్ర కూడా. సో ఇంకొక 4-5 ఇయర్స్ ఐపీఎల్ నాకు తెలిసి ఇంకా రచిన్ రవీంద్ర అని పర్మనెంట్ గా తీసుకుంటారు. సో ఆక్షన్ లో కూడా చాలా 1.8 క్రోర్స్ ఏమో తెలివిగా, చాలా తెలివిగా తీసుకున్నారు సిఎస్కే వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు అంతే స్ట్రాటజిక్ గా తక్కువ అమౌంట్ పెట్టినా కూడా ఓపెనర్ లాస్ట్ టైం కాన్వే గానీ ఈసారి రచిన్ రవీంద్ర దానికి ముందు మైక్ హసి చాలా పర్మనెంట్ గా లాంగ్ టర్మ్ ఆడిపించే ఓపెనర్ నే తీసుకుంటారు వాళ్ళు. సో ఇదైతే రచిన్ రవీంద్రకి పర్ఫెక్ట్ బై. సో మంచిగా ఆడు, చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. సో న్యూజిలాండ్ కూడా ఈసారి T20 వరల్డ్ కప్ లో మనకు డేంజర్ రచిన్ రవీంద్ర, ఎందుకంటే స్పిన్ లో స్పిన్ గానీ ఫాస్ట్ గానీ ఓపెనింగ్ చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. ఇంకా బౌలింగ్ అయితే యూటిలైజ్ చేయలేదు సిఎస్కే వాళ్ళు, బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తారు రచిన్ రవీంద్ర. వికెట్స్ పడే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. సో సమీర్ రిజ్వీ, సో ఉత్తరప్రదేశ్ ప్లేయర్ పెట్టాడు, ఉత్తరప్రదేశ్ డొమెస్టిక్ సీజన్ లో కూడా అంటే సూపర్ కొట్టాడు, సెంచరీలు కూడా కొట్టాడు, సూపర్ సిక్సెస్. సో ఫినిషర్ గా యూజ్ చేస్తున్నారు సిఎస్కే, అది కూడా పర్ఫెక్ట్ బై యాక్షన్ లో పర్ఫెక్ట్ బై చేశారు సిఎస్కే కి. రషీద్ ఖాన్ 19th ఓవర్ లో కూడా 2 సిక్స్లు సూపర్ కొట్టాడండి సమీర్ రిజ్వీ అయితే. సో బౌలింగ్ వస్తే గుజరాత్ టైటన్స్ అసలు బౌలింగ్ అసలు పవర్ ప్లే లో అజ్మతుల్లాకి సావు దొబ్బారు. అసలు రషీద్ ఖాన్ కూడా ఈరోజు 4 ఓవర్స్ కి 49 కొట్టారు. ఉమేష్ యాదవ్ అయితే 2 ఓవర్స్ వేశాడు, 27 రన్స్. ఫుల్ రచిన్ రవీంద్ర సావు కొట్టాడు ఉమేష్ యాదవ్ అయితే, అటుపక్క మనం తిరిగి కూడా చూడలేదు. మళ్ళా స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ ఇద్దరు ఫ్లాప్ అయ్యారు, అందరూ ఆల్ 5 బౌలర్స్ ఈ రోజు అయితే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కి వీళ్ళు బౌలింగ్ వేయాలంటే భయపడినారు. అది 206 అంటే మంచి స్కోర్ చెన్నై పిచ్ మీద. సో ఇంకపోతే సెకండ్ ఇన్నింగ్స్ చూస్తారా, సెకండ్ ఇన్నింగ్స్ అయితే టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారండి. చాలా టెస్ట్ మ్యాచ్ వర్స్ట్ 60+ రన్స్ తో గెలవడం అంటే మామూలు విషయం కాదు. సో గుజరాత్ బ్యాటింగ్ సైడ్ వచ్చేసరికి ఉద్యమాన్ సహా ఫస్ట్ లో ఒక 4 కొట్టాడు, శుభ్మన్ గిల్ ఒక 6 కొట్టాడు ఫస్ట్ బాలే. అది తప్పించి మిగతా అన్ని సాయి సుదర్శన్ గానీ, అజ్మతుల్లా గానీ, మిల్లర్ గానీ, రషీద్ ఖాన్ గానీ అందరూ చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, ఎందుకంటే ఆ మిడిల్ ఆర్డర్ మిస్ అవుతుంది. సో లాస్ట్ టైం అయితే హార్దిక్ పాండ్యా ఉండి కొంచెం మేనేజ్ చేస్తున్నాడు, ఇప్పుడైతే మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ అనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ అయితే వన్ సైడ్ సిఎస్కే, అసలు ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ అసలు చాలా ఎంజాయ్ చేశారు చెన్నై ఫ్యాన్ చెన్నైలో అయితే. సో ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏమంటే చెన్నైలో శివం దుబే, రచిన్ రవీంద్ర అందరూ ఆడారు. సో అందరూ ఫ్యాన్స్ ఏమంటే ధోని వచ్చి బ్యాటింగ్ చేస్తారు, ధోని కోసమే చూస్తున్నారు, అన్ని టికెట్స్ అంతా ధోని కోసమే సేల్ అయింది. చెన్నై అంటే ధోని, సో ధోని కోసం అన్ని టికెట్స్ సేల్ చేసి బ్యాటింగ్ వస్తాడు 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 అని వెయిట్ చేసి లాస్ట్ 3 బాల్స్ ఉన్నప్పుడు కూడా రాలేదు, జడేజాని పంపించారు. అదైతే చాలా డిసప్పాయింట్మెంట్ ధోని ఫ్యాన్స్ కి అయితే. సో నాకు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో అసలు స్క్రీన్ మీద ధోని కనపడిస్తే చాలు, అసలు అరుపులు విజిల్ పోడు అన్నట్టుగా సూపర్ అరుపులు క్యాగలు చేశారు. ధోని వచ్చి బ్యాటింగ్ చేస్తే బాగుండేది ఈ మ్యాచ్ లో అయినా అనిపించింది నాకైతే. ఒక 6 కొట్టినా కూడా ఫ్యాన్స్ కి పూనకాలే ఉండేది. సో గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ అయితే వరస్ట్ అండి, టెస్ట్ మ్యాచ్ ఆడినారు అందరూ, వేస్ట్ బ్యాటింగ్. అసలు హార్దిక్ పాండ్యా మిస్ అయింది చాలా క్లియర్ కట్ కనబడుతుంది. సో చెన్నై బౌలింగ్ వస్తే దీపక్ చాహర్ అయితే ఫస్ట్ పవర్ ప్లే లో చాలా పర్ఫెక్ట్ గా వేసాడు, అక్కడే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. సో చాలా డాట్స్ వేసాడు, వికెట్స్ కూడా తీశాడు. ఇకపోతే ముస్తఫిజర్ రహమాన్, తుషార్ దేశ్ పాండే, సో లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో చాలా రన్స్ లీక్ చేసిన ఈ మ్యాచ్ అయితే బాగా వేశాడు, 4 ఓవర్స్ కి 21 రన్స్ ఇచ్చాడు. ఇంకా డారెల్ మిచెల్ గానీ, మహేష్ పత్రానా గానీ అందరూ పర్ఫెక్ట్ బౌలింగ్ అయితే చేశారు. సో తీక్షణ అయితే ఈ మ్యాచ్ లో లేదు, సో దాని అతని బదులు పతిరానా వచ్చాడు. సో అతను పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేశారు. ఫీల్డింగ్ లో కూడా రచిన్ రవీంద్ర అసలు 2 క్యాచెస్ సూపర్ గా పెట్టాడండి. సో అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్. అండ్ ధోని కూడా ఆ క్యాచ్ సూపర్ గా పెట్టాడు, ఒకప్పుడు వరల్డ్ కప్ లో పట్టేవాడు ధోని, అలాగ ఇప్పుడు కూడా ఇంత ఏజ్ వచ్చినా కూడా కమిట్మెంట్, హార్డ్ వర్క్, డెడికేషన్ కి సూపర్ ధోని అయితే.
సో ఆ క్యాచ్ కి అయితే విజిల్ అసలు ఆడియన్స్ రియాక్షన్ అయితే మామూలుగా లేదు. సో నాకెందుకో ఈసారి కూడా సిఎస్కేనే కంపల్సరీగా సిక్స్త్ టైటిల్ విన్ అయ్యి ముంబై ఇండియన్స్ ని బీట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ లైవ్ అప్డేట్స్. థ్యాంక్.